ఆరు గ్యారెంటీలపై పక్కా సంతకం. పాలిటిక్స్ లో అమ్ముడు కొనుడు వ్యవహారం. ఎన్నికల్లో కోట్ల ఖర్చుపై కమలం లెక్కలు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికపై షర్మిల హ్యాండ్సప్. నేతల కామెంట్లు డైలాగ్ వార్లు చూద్దాం. ఆరు గ్యారెంటీలు ఏవైతే సెప్టెంబర్ 17 నాడు ఇచ్చారో డిసెంబర్ 9 నాడు ఎల్బి స్టేడియంలో వేలాది లక్షలాది మంది సమక్షంలో ఆరు గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 వెలుగులు నింపబోతుంది. డిసెంబర్ 9 నాడు అద్భుతం జరగబోతుంది. ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయి ఎమ్మెల్యేలు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ కొనేటువంటి పార్టీ. అందుకే కాంగ్రెస్ కోటేసినా అది బీఆర్ఎస్ కేసినట్టే, బీఆర్ఎస్ కేసినా అది కాంగ్రెస్ కేసినట్టే, ఈ రెండు పార్టీల కోటేసినా మజ్లిస్ పార్టీ కేసినట్టే. కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అందరూ కలిసి రావాలి. ఇలా మధ్యవర్తి ఎవరంటే ఎంఏ పార్టీ. ఎంఏ పార్టీ మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు. ఇంకా ప్రజావిశ్వాసం కోల్పోయింది కాబట్టి, పదవి లేకుండా బతకలేదు కాబట్టి, అధికారం లేకుండా బతకలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కాబట్టి అక్రమంగా సంపాదించిన డబ్బులే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మనకి ఏమాటో చెప్పిండు. అక్రమంగా సంపాదించిన డబ్బు తీసుకునేందుకు తీసుకోండి, ఏతుకునేది కేసుకోమని చెప్పిండు. అదే పద్ధతి పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టే తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నాం, కానీ అది జరగలేదు. మన అదృష్టమనే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాము అన్న అపఖ్యాతి మనకు ఉండకూడదు అనుకున్నాం. 4 నెలల పాటు ప్రయత్నం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 4 నెలల పాటు మనం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా ఆ అపఖ్యాతి మనది కాదు.